Okay, finally we are here, sir. After so many months waiting, point ఏంటంటే మనం అప్పుడు ఫినిష్ చేసేసిన అంటే నేను ఎప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేదు ఆ టైంలో అంటే ఒక మామూలు 30 మినిట్స్ 40 మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ అనేది పేపర్లో వర్కౌట్ అవుతాయి బట్ లాంగ్ ఫిల్మ్స్ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అదొక డౌట్ రెండోది 1 మంత్ లాక్డౌన్ 1.5 మంత్స్ ఇంకో 15 డేస్ పెంచి జూన్ లో తెరుస్తారు జూలైలో తెరుస్తారు ఆగస్టులో తెరుస్తారు అనేది ఐ వెయిటింగ్లో అయిపోయింది టైం అంతా ఎనీవే లాంగ్ స్టోరీస్ డన్ ఒక కన్ఫెషన్ ఏం చేయాలంటే అప్పుడు నేను ఇంటర్వ్యూలో వీరంగా ఒక వీరత్వంగా అందరం ఎవరిలో ఎవరిలో వాళ్ళు చేసుకున్నాం 2-3 షార్ట్లు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సీజీలో తీసాం అని అబద్ధం చెప్పాను ఎందుకంటే టేలర్ కాబట్టి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి సో ఇవాళ సత్యహరిశ్చంద్ర రూపం అయితే అలా జరగలేదు అని చెప్తున్నా కానీ ఇది కూడా అబద్ధం అవ్వచ్చు కాకపోవచ్చు ఎలా షూట్ చేశానంటే నేను మీరు గుర్తున్నాను నేను మీ అందరినీ పిలిచి ఇది పరిస్థితి నా పాయింట్ ఇది ఎవరికి నిజంగా తెలీదు అందరు సోషల్ డిస్టెన్స్ అంటారు ఇది అంటారు మాస్క్ వేసుకోమంటున్నారు శానిటైజర్ అంటున్నారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఒక సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ ఓకే అంటారు ఇంకొక ఆయన ఏమో పారాసిటమాల్ వేసుకోమన్నారు వాళ్ళకి తెలీదు మనకి తెలీదు అలాంటి ఎవరికి తెలియనప్పుడు మన ఇష్టం వచ్చి మనం చేసుకున్నాం అని చెప్పారు గుర్తుంది కదా ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు నా మీద కేసు పెట్టి ఇలాగ మమ్మల్ని బలవంతంగా బాంబే మాఫియాని అనంతపూర్ ఫ్యాక్సీస్ని తీసుకొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి చేయించడని మీరు చెప్పకుండా మీరు వాలంటరీగా చేశారని కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నాను నా నా సేఫ్టీ కోసం ఎస్ అది అది పాయింట్ కెమెరా వెనకాల కన్ఫర్మేషన్ సార్ సీరియస్గా మీకు మాఫియాతో ఇంత కనెక్షన్స్ ఉన్నాయని ఆడియన్స్కి నిజంగా తెలియదు మమ్మల్ని ఇందాక కూడా థ్రెటన్ చేశారు ఇలానే మాట్లాడాలి ఇలాగ నన్ను బుక్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు కానీ మీ అందరికీ తెలియదు మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటి మనం అంతమంది కలిసి అక్కడ కన్ఫైన్ అయిపోయి 40-50 మంది సినిమా తీసాం మనలో ఎవరికి కరోనా రాలేదు అని అదొక పాయింట్ కానీ నిజం ఏంటంటే నాకు వచ్చి నేను చచ్చిపోయాను ఇప్పుడు దయ్యమై కూర్చున్నాడు అది ఫస్ట్ టైం కెమెరా ముందు చేస్తున్నాను కానీ చిప్పుడు కనుక మీరు నమ్మట్లేదు అయినా లైవ్ కూర్చున్నారు అది మీ కర్మ ఇప్పుడు నేను సడన్గా అలా గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను తర్వాత దాన్ని సినిమాగా అమ్ముకుంటాను జోక్స్ అపార్ట్ ఐ జస్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కరేజ్ అండ్ ద గట్స్ టు బిలీవ్ దట్ ఐ వాస్ నేను ఏదో మీన్ చేసి నిజంగా ఒక సిన్సియారిటీతో ఎస్పెషలీ కరోనా వైరస్ ఇస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎస్పెషలీ మనం చేసిన టైంలో నాట్ నౌ ఇప్పుడు నన్ను ఇందాక ఎవరు అడిగారు కరోనా వైరస్ అనేది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే నేనేమన్నానంటే ఇప్పుడు హారర్ సినిమా చూడటానికి వెళ్తే అంత ముందు రోజు రాత్రి మీకు దెయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ రోల్ మీద సినిమా తీస్తే 70 ఏళ్ళు అయిపోయింది కదండి ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నది ఫైనల్లీ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్ the bottom line is, you know, and the most important thing we all have to feel really proud about it, coronavirus is another unique thing, and this is the first film made on coronavirus in the entire world. Yeah, absolutely. In the first film, inko reason because we had the guts to shoot in the lockdown time. True. I'll start with that. I'll open the opening of it. Me mani level finish this. Yeah. సో సార్ ఓవర్ టు యూ సార్ ఇప్పుడు నాకు శ్రీకాంత్ అయ్యం గారు ఏంటి అన్ని మీ సినిమాలో కనిపిస్తున్నారు అని అని అడిగారు అప్పుడు నేను అన్నంటే నేను అమ్మాయిని రిపీట్ చేస్తే నాకు ఏదో ఉందనుకుంటారు శ్రీకాంత్ అయ్యం గారిని రిపీట్ చేస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత ఎదవనైనా ఎంత ఏమైనా నన్ను గే అని మాత్రం ఎవరు సస్పెక్ట్ చేయరు అని అనుకుంటున్నా యా కరెక్ట్ సో జెన్యున్గా ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు అప్పుడు అదే క్వశ్చన్ మీరు నాతో 2 సినిమాలు ఎందుకు చేశారు అది చెప్పండి మీరు ఇప్పుడు ఓకే పడు ఐ నో హెసిటేషన్ సార్ మీరు ఈ మాట చెప్పగానే నన్ను కుమ్మేస్తారు బట్ ఇట్స్ ఐ డోంట్ హెసిటేట్ రిపీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆర్ మై గాడ్ ఫాదర్ ఇట్ రిమైన్స్ అండ్ డోంట్ మేక్ మీ ఫీల్ ఓల్డ్ సార్ నో నో సార్ యు హావ్ బీన్ ది సోల్ పిల్లర్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్ అండ్ మై సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ
I'm just a call away. Sir, basic point, మీరు అంత పొగిడితే అది సెటిల్ లో ఉంటది. ఇలాంటి ఇంటర్వ్యూ సార్ మీకు ఉంటుంది సార్, నాకు లేదు సార్. And people know if I'm lying or not. If I get a call from you, it's my day, sir. If I get a call from you, Srikanth, I'm making a film, done. Ha. Sir, meek nenu pampinchina mood message unte sir. Done, sir. Sure, sir. Absolutely, sir. So, Vamshi. Sir. Chala sincere ga adugutunnanu. ఆ టైంలో ఆబ్వియస్లీ మనం మిడిల్ అంటే ఆల్మోస్ట్ ఎవరి ఇంట్లోంచి బయటికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు డిడ్ యూ ఫియర్ ఎనీథింగ్? మీ ఇంట్లోంచి బయటకు వచ్చేయాలనే తపనతో ఇక్కడికి వచ్చారా? యా థ్యాంక్స్ సార్, డోంట్ సే దట్, యువర్ వైఫ్ ఈస్ వాచింగ్ మ్యాన్. ఎస్పెషల్లీ ఇఫ్ షీ ఇస్ వాచింగ్ మన వల్ల కాదు. యా ఐ యామ్ మ్యాడ్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్ సార్. యా ఓకే, నాకు అంటే ఫస్ట్ లవ్ ఇస్ ఆల్వేస్ ఫిల్మ్స్ అండ్ యాక్టింగ్. ఆ తర్వాతే నేనొస్తా, ఆ తర్వాత నేనొస్తా, ఆ తర్వాత ఫ్యామిలీ ఎట్సెట్రా ఫ్రెండ్స్ తర్వాత. సో ప్రయారిటీ లిస్ట్లో ఎప్పుడు ఫిల్మే. సో అది కరోనా వచ్చినా మధ్య ఇంకేదొచ్చినా సరే, ఇఫ్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ టు యాక్ట్, ఒక అంటే ఏది పడితే అది చేయలేము. అగైన్ మీతో అసోసియేషన్ కాబట్టి, మీరు ఈ టైంలో కూడా చేస్తున్న సినిమా కాబట్టి, దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఐ థాట్ యునో మీరు డేట్స్ ఎప్పుడు చెప్తారు అన్నదే దట్ వాజ్ మై కన్ఫ్యూజన్, బట్ అదర్వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్. నాకు ఈ భయాలు లేవు. ఒకే ఒకటి ఏంటంటే ఐ వాంట్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. లక్కీగా మీరు ఇచ్చిన అకామిడేషన్ లో డోర్ ఓపెన్ చేస్తే బయట జిమ్ ఉంది నాకు. సో విచ్ ఇస్ ఎ సోర్స్ ఆఫ్ మేజర్ డిస్టర్బెన్స్ టు మీ. రాత్రి తాగేసి రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న చేస్తే పుసుకుంటా పుసుకుంటా సౌండ్ వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేది లేదు. అయినా మావయ్య ఇంత వియర్డ్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా. అరవై నుంచి డెబ్బై ఏళ్ళ వయసున్న వాళ్ళకే వస్తుందన్న కరెక్టే కాదు, 25 ఏళ్ళ అబ్బాయి కూడా చచ్చిపోయాడంట. ఇంకా ఆయన చెప్పే మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే మన పని గోవింద గోవింద అనే అంతే ఇంకా. ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు. యు బోత్ ఆర్ యంగ్, స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్స్ సోనియా దక్షి. సో మీరు అంత రిస్క్ తీసుకుని నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు? సార్ ఫస్ట్లీ వెన్ ఐ గాట్ అ కాల్ టిల్ దెన్ ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ యూస్ టు లుక్ వెరీ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. ఎస్, అంటే ఎవరు చూసినా కానీ పీపుల్ గెట్ స్కేర్డ్. సో వన్స్ జనరల్లీ ఫర్ అన్ మిమ్మల్ని కలవనంత వరకు హూ ఎవర్ ఫీల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్. So once that day also when I came, I was literally I was shivering. Okay. After meeting you, then I understood you are the most coolest person. Coolest? Hey. Yeah. Next is my sensation. No. Question is about, did you have the fear? And bro, coronavirus and the rampant one day. Yeah. Man, horror stories and man, shooting chastana purgoda. But you didn't you have fear that you are mixing up with the other people and adi nenu adige question. So first thing a fear ki minchi meeto cheyalana curiosity ekku undindi nadu. Fact me nammina cinema cheyandi sir, nammina namukoyina this is yeah. And Sonia, you ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి, ఇది ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ. ఇలా అంటే ఆజీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్. ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ, ఓ ఐఎమ్ సో లక్కీగా అనుకున్నా. దాని తర్వాత
ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా ఇక్కడ ఏమైనా ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుందా ఇలా అంతా క్యాలిక్యులేట్ చేసుకున్నాం మోర్ దన్ కరోనా ఫైనల్లీ ద ట్రూత్ షైన్ లెట్ ద ట్రూత్ షైన్ ఈ అమ్మాయి పెద్ద ప్లాన్ వేసి ఉంటాడు గచ్చు తీసుకొచ్చి నాకు ఇంకోటి బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ వాంట్ టు సే ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 మినిట్స్ సూరీ పంపించాను అండ్ ఐ నో యాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ అది ఒకటే చూస్తారు మిగతా స్క్రిప్ట్ చదవరు చాలా మంది యాక్టర్స్ ఓకే ఓకే థ్యాంక్స్ సోనియా ఓ నా నా జస్ట్ రెండు లైన్సే ఉన్నాయా అలాంటి మెసేజ్ సూపర్ ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దక్షి ఇస్ దేర్ యూనో సో ద పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్ సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగారు వంశీ అందరం కుట్ర పన్ని ఒక రావణాసురుడు రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను అక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చో పెడతామని యూ థాట్ వాజ్ అ పాయింట్ ఎనీవే దట్ ఇస్ మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుట్టింగ్ జనరల్గా మీ ఫిల్మ్స్కి ఎప్పుడు నేను చూడలేదు నాకు గుర్తుంది జరగలేదు ఏదో అమితాబ్ లాంటి మీరు ఏమైనా మాట్లాడు ఉంటారేమో కూడా నాకు గుర్తులేదు బస్ ఇక్కడ ఇది ఇక్కడ థ్యాంక్స్ చేసేది నాట్ ఫర్ యాక్టర్స్ నాట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ వండర్ఫుల్ అది నేను థ్యాంక్స్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో టు హ్యావ్ ద కరేజ్ టు కమ్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్ అది దానికి కారణం ఇదా లేదా కాంట్రవర్సీ పెద్దగా దొరక్క ఈ సినిమాలో ఇంకా యూనో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఐ జెన్యూన్లీ మెంట్ దట్ థ్యాంక్స్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే యా Vamsi, let's leave with that, please. Yeah. Did you expect, you know, some kind of, you know, controversial element from the media or the public? అప్పుడు అంటే ఆ టైంలో ఒకసారి నేను ఒక పోలీస్ ఆఫీసర్కి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేశాను జస్ట్ బిఫోర్ ద షూటింగ్ యా బిఫోర్ యూ స్టార్టెడ్ నేను ఇప్పుడు ఇలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను నేను మొత్తం అంతా ఆఫీస్లో ఉంటుంది బ్లాబ్లా బ్లాబ్లా అని చెప్పాను చేయొద్దు చాలా ప్రాబ్లం వస్తుంది అని నాకు ఏదో 2-3 సెక్షన్స్ ఏదో చెప్పాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 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 నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి నేను కొంచెంసేపు అయ్యాక ఇల్లీగల్ అయితే ఏం చేస్తారని చెప్పాను ఏంటి పనిష్మెంట్ దానికి అంటే యూఆర్ డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ ఓకే డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్ అది కదా పాయింట్ ఎస్ అప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో క్రూ మెంబర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకేం ఉండదు ఎందుకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ డూ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ అండ్ యూఆర్ ఎండేంజరింగ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ ఓకే అప్పుడు ఇలాంటిది అయితే కనుక నాకు మ్యాక్సిమం ఎంత శిక్ష పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్న అంటే ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ ప్రిజన్ అన్నాడు ఓకే సో అది అంతే కదా అన్న ఐ సెడ్ ఓకే లెట్స్ టేక్ ఏ ఛాన్స్ యూనో అది అది ఒక పాయింట్ రెండోది ఐ తర్వాత తనే నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నా మాకు తెలియదు అన్న అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఎవరికీ తెలియదు యు ఆర్ నాట్ దిస్ మ్యాక్సిమం నాకు తెలిసి మీ వర్కర్స్లో మీ యాక్టర్స్లో ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చి దట్ క్యాన్ బి అన్ ఇష్యూ దట్ ఆల్సో యూ డోంట్ నో సో ఇప్పుడు రిస్క్ అనేది ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడైనా బట్ నాకు ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా తీయాలని ఎంత కోరిక బలపడిపోయిందంటే ఐ జస్ట్ థాట్ ఫక్ ఇట్ చేసి చేయాలి దాని తర్వాత చూసుకున్నాం అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ వాట్ బిహైండ్ ద సీన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ బట్ మా అందరం అక్కడే ఉండి అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఏదో మాస్క్లు అన్నీ కూడా ఏదో నెక్లెస్ వేసుకుంటూ వేసుకున్నాం అందరు మాస్క్ వేసుకుని ఎప్పుడు కింద ఉండే క్రూ మెంబర్స్ అందరికీ ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఆ సీన్స్లో ఎక్కడక్కడ తప్పిస్తే ఎవరు వేసుకోలేదు అండ్ ద ఫ్యాక్ట్ దట్ మన ఎవరికి రాలేదు అంటే డెఫినెట్గా కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అయ్యి కరోనా వైరస్ మనస్సు కరిగిపోయి అది ఎంత ధైర్యం వీళ్ళు చూపిస్తున్నారు అనే దాంతో అందుకనే కరోనా వైరస్ అంత తెలియజే సినిమా అది మీ టైటిల్ పెట్టినందుకు ఇంకా యా మళ్ళీ అది ఒక స్థితి అని చెప్పి హ్యాపీయా
ఆల్వేస్ వెరీ అబౌట్ ఎందుకంటే అంతమంది చెప్తా ఇదే జరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా ఆబ్వియస్లీ ఐ ఫాలో వరల్డ్ న్యూస్ అలాట్ ఏదో చేసేస్తున్నావు ఏంటి అని మధ్యలో ఇలా అక్కడేదో వచ్చిందంట వెనకింటి ఇదిలో ఆ మేడం మీద వచ్చిందంట అని ఇలాంటి ఒక పెద్ద న్యూస్ లాగా చెప్తూ ఉంటే మనమేమో ఇక్కడ ఏమో ఏమి కేర్ చేసుకుంటా టపా 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 మన వర్క్ చేసుకుంటా పోతున్నాం ఇప్పుడు ఇస్ ది అదర్ వే నౌ ఐ మీన్ దిస్ ఇస్ అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ రిలీజ్ అండి అంటే మేబీ ఇప్పుడు దే థింక్ దే నో ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్ అండ్ మేబీ ద ఏమంటారు దాన్ని వాట్ ఎవర్ దోస్ వెంటిలేటర్స్ అండ్ ఆల్ దట్ దే మైట్ బి ఇన్ సప్లై మేబీ కానీ ఆ టైంలో కేసెస్ వర్ లెస్ బట్ దే వర్ ఆన్ ది రైస్ స్లోలీ మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ మనం విన్నది అప్పుడే కదా బేసిక్ పాయింట్ సో ఇట్ ఆల్వేస్ లైక్ వాట్ విల్ హ్యాపన్ ఎవ్రీ టైమ్ మనం ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ టెన్షన్ బట్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా వెళ్ళేసి అంటే మీరంటే ఇష్టం లేక వీళ్ళు పోతే పోతారా అనుకున్నారా అది కేమ్ టు మై మమ్ అండ్ మై మదర్ అండ్ మై వైఫ్ అండ్ మై సన్ అండ్ ఆల్ దట్ సార్ దేవర్ లైక్ పిచ్చి పట్టిందా మైండ్ దొబ్బిందా ఏం చేస్తున్నా అని అంటే ఐ గేవ్ దెమ్ అ పేషెంట్ యా సార్ ఐల్ బి బ్యాక్ యా పండేకేసి వచ్చేసారు బికాస్ దే ది ఫోక్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో రైట్ ఆర్ లెఫ్ట్ ఐ నో ద చాయిస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్ బట్ వెన్ బచ్చన్ సాబ్ ట్వీటెడ్ ఆ ట్రైలర్ ఐ షోడ్ ఇట్ మై వైఫ్ అండ్ ఇప్పుడు చెప్పు నేను చేయకుండా నేను కూడా చేసి చూడు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఆ ప్లేస్ లో కనుక ఇంకొక యాక్టర్ ఉన్నాడు అని అంటే నోయింగ్ యూ మీతో ఆల్రెడీ వంగవీటి చేస్తున్నా నన్ను కాకి ఇంకెవరినన్నా అప్రోచ్ అయ్యి ఉంటే పిచ్చి పట్టేసి ఉండేది నాకు ఆ టైంలో ఎలాంటి అంటే యాక్టర్ మైండ్ సెట్ చెప్తున్నా మళ్ళీ మేకప్ వేసుకుని లొకేషన్కి ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు లైఫ్ అంతా ఒక ఒక పొజిషన్ దాంతో ఇంకా నేనైతే ఏవో ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా మధ్యలో గ్యాప్ లో ఉన్నా సినిమాలు చేతిలో లేకుండా యూనో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది వర్క్ లేదు ఎప్పుడు అసలు దొరుకుతుందో తెలియదు అలాంటి ఫేజ్ లో యూనో దట్స్ అ బ్లెసింగ్ వీ షుడ్ థ్యాంక్ యూ అని అందుకే అంటాం సార్ ఫ్రమ్ లాస్ట్ అబౌట్ 1 year ఐ వాస్ షూటింగ్ 2 shifts ఆర్ 1 shift అట్లీస్ట్ సడన్ గా మార్చి 24th కి మిత్రం అనగానే పోయింది కదా మొత్తం అప్పటికే పిచ్చి చూపించారు 1 month అయిపోయింది పర్లేదు ఏంద్రా ఇప్పుడు నాకు వర్క్ దొరుకుతుందని That's why I said this it is a miracle that happened in our lives and I can't imagine somebody else in my place absolutely I'll die neenu almost last script lo ante funny obvious script happens in spurts and all that in final scene rasinaapudu thing I almost felt choked it very rarely happens to me you know after immediately in sikand position I just there is something in this film nannu choke chesindante and I'm sure it is But sir, I mean, you follow world news, you know a lot about system and vaccination related news, kani world, it is a, you know, it could be a weapon, it could be a war, bio-war, ilanti concepts are larger way, in a larger way, atlanti concepts chala unnai and you are good at taking those concepts in a, and making a movie. Why do you come and choose to do around a family, which is boring for you? Because see the point is this is the first time it happened that everybody was thrown into the home ఎవరైనా సరే ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనే సిచ్యువేషన్ ప్రపంచ చరిత్రలో జరగలేదు ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి కరోనా వైరస్ లేకపోతే వాళ్ళు ఏదో వంట చేసుకుంటారు బట్టలు ఉతుకుతూ ఉంటారు ఆ పిల్లల ఇలాంటి చిల్లర పనులు అన్ని చేస్తూ ఉంటారు అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఫ్యామిలీ అంటే కానీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి లోపలికి కరోనా వైరస్ కోసం తీసాను సినిమా మీకోసం కరోనా వైరస్ అప్పుడు ఏంటంటే నాకు కరోనా వైరస్ సినిమా ఇట్స్ ఈస్ నాట్ రియలీ అబౌట్ ద ఫ్యామిలీ ఐమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్స్ మమత అనురాగాలు బంధాలు అన్నీ ఉంటాయి కానీ కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు ఒక ప్రేమలు గేమలు అన్నీ వెళ్ళిపోతాయి అనేది నేను ప్రూవ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా తీయడానికి
అదొకటి. రెండోది అందరి ఇంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్ గా కరోనా వైరస్ ఇంకో ప్రాబ్లం వచ్చింది, అండ్ విచ్ ఆబ్వియస్లీ ఈజ్ మచ్ లార్జర్ బికాస్ లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ డిజీజ్ అండ్ యూ డోంట్ నో వాట్ టు డూ, అండ్ ద ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ డజంట్ నో వాట్ టు డూ. సో లాక్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ బికమ్స్ ద గవర్నమెంట్. సో మామూలు గవర్నమెంట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమందిది శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కొడుకు కోడల కూతుర వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. సో టు సీ ఎ మినీ కంట్రీ ఇన్సైడ్ ఏ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ ది స్టోరీ లైక్ దట్. So did you have another choice of another actor for any of us? See, to be very honest, complexity wise, I think your character is the most, especially because of playing the head of the family, you know. And Vamshi always knew, you know. Endukani Vamshi nenu eppudu nenu ante nenu personally, of course he's an actor for such a long time, nenu personally ga Vamshi ni eparedanga vangabeetlo like chesanu. You know, we're already in talks of some other film at that time. నేను అసలు వంశి ఇలాంటి క్యారెక్టర్ చేస్తారని కూడా నేను అనుకోలే ఫస్ట్ మంజు చెప్పినప్పుడు. అంటే ఇట్ ఈస్ జస్ట్, అంటే ఇప్పుడు హీరోస్కి ఒక ఉంటుంది, ఒక ఇంట్లో ఒక లాక్డౌన్ చేసి సాంగ్స్ లేకుండా ఇది లేకుండా ఒక అని ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ అండ్ దెన్ ఐ రియలైజ్ దట్ ఈస్ అన్ యాక్టర్ అండ్ యూ వాంట్స్ టు బి థ్రోన్ ఇన్ టు ఛాలెంజెస్. సో సోనియా ఆల్రెడీ ఐ మేడ్, I mean, we were talking about Disha at that time and all that, and Thanu, and she's kind of, Thanu mindset, people savage, Thanu, Yenni, Alanti, and that is very boring talk for me. So, Nen Thanu talk continues, is the main karno, Ippudi Koda Alanti Manishu Onnara, Anna Gadi, Adi surprise. Ouch. Yeah. And so, basically, and I felt her look was very perfect for that. అండ్ దక్షి ఆబ్వియస్లీ అండ్ షీ కేమ్ టు సీ మీ ఫర్ ద, అంటే తనకున్న ద ఫండమెంటల్ డిమీనర్ ఐ ఫెల్ట్ వాజ్ వెరీ సూటబుల్ ఫర్ దట్. అది సో ఇప్పుడు ఆప్షన్ అంటే సినిమా తీయాలి అని డిసైడ్ చేసుకున్నాక ఆబ్వియస్లీ యూ విల్ వాంట్ ద బెస్ట్ పర్సన్, అండ్ ఇఫ్ ఫర్ ఎనీ రీజన్ దట్ పర్సన్ డజంట్ వాంట్ టు డూ ఆర్ కాన్ డూ వాట్ ఎవర్ రీజన్, అప్పుడే మనం సెకండ్ చాయిస్ కాదు. సో మీ నలుగురులో కూడా నేను ఎప్పుడు సెకండ్ చాయిస్ అనేది చూడలేదు అసలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదలలో నిన్ననే హైయెస్ట్. మీకు మీడియా ముందుకు రావడానికి అసలు మీకు ఎప్పుడు ఇష్యూస్ ఉండవు, నీతో పనిచేసే మంజు ఏంటి ప్రాబ్లం ఏంటి, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండర్స్టాండ్స్ మీ మై వాట్ ఐ వాంట్ ఇన్ ఏ మోస్ట్ పర్ఫెక్ట్ వే, నాతో పనిచేసిన అందరికీ, అండ్ ఐ థింక్ హీ ఈజ్ నాట్ ఆర్టిక్యులేట్. సో ఈ సేస్ ఇప్పుడు నేను మీ
నేను కూడా ఉంటే మీకన్నా తక్కువ లేదో మాడితే నా ఇంపార్టెన్స్ పోతుంది, అందుకని నేను కరోనా వైరస్ లాగా వెనకాల ఉంటానని చెప్పాడు. Yes, don't make a big issue about it, and absolutely, even to the name, he's got a very, very unique vision for himself. Yeah. Sir, now come one day 5:15, 5:30, we were kind of tired. So, Mirza and Indian and Manju were tired after Manju, battery down. Pack up, he opens the fridge, beer opens the chair, sir. Yeah. I'm like, what? And then yeah. Sir, area down, we felt guilty, like, Gunjadam. Yeah. I mean, that chill atmosphere, really. And you're very different. Yes, yes. So, అప్పుడు నేను యాక్చువల్గా అంటే అనౌన్స్ చేసిన బిగినింగ్ డేస్లో యాక్చువల్లీ యాజ్ ఇప్పుడు లాక్డౌన్ వచ్చేసింది కదా కరోనా వల్ల, ఏం చేద్దాం అని చెప్పాను. సార్, కరోనా పని తను చేసుకుంటే మన పని మనం చేసుకుందాం అన్నాడు. ఐ లవ్ దట్ ఐడియా బికాజ్ హీఈస్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ ఆల్ ద క్రూ మెంబర్స్, నాకన్నా ఎక్కువ యూనో డిఓపీలు కానీ వాళ్ళందరూ, అండ్ హీ హ్యాండ్ పిక్డ్ ఆల్ ఆఫ్ దెమ్. See, articulation is different, and he is one of the greatest workers. And workers are anything in JPD, making things happen. That is what I call work. But you know, the theoretical aspect alone, in unde actual execution aspect of putting the whole thing together, I think it is tremendous on his part. Ante manu principles kabatti manu ala maatladutunna, whether it's art director gani, yep, DOP assistants, yep. Joshi. Particular thing I remember, Joshi cameraman the day, when Srikanth is being taken by them, I wanted a visual description. I wanted a kind of a backlight, the house lo an arch and highlight chesi, nak left lo edho undale ani chepte, he did it within 5 minutes, exactly na mind lo em anukuna aa visual vachina, you know. Fantastic. And his sense of lighting and composition is really, really good. సో దాని తర్వాత ఇప్పుడు ఈ మన నాకు ఫస్ట్ టైం శ్రీకాంత్ కిచెన్లోకి వెళ్ళి అండ్ ఓపెన్స్ ద డోర్, అది నాకు వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ మూమెంట్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ దగ్గిన్నప్పుడు అలా నీళ్ళు తాగుతూ ఉండిపోతుంది, ఓ అమ్మ వచ్చేసిందిరా బాబు, మా ఇంట్లో వచ్చేసింది యూనో. And then when he walks, that is a classic horror film shot. Exactly. Yeah, exactly. Okay, room lo nunchi oka chappadu inpichindi nallaga nadichukunta bayanga illedi 100 horror cinema lo untadi. Yeah. But ee chappadu dagu adi point akada. And he knows whose room is that. That's the point. Yeah, that's the point. Ah. And tarvata vachi to take light of the matter, he speaks something. ఆ డోర్ వేసిన తర్వాత స్టిల్ గా డోర్ వేస్తూ ఉంటాడు. ఐ థింక్ ఇట్స్ లైక్ అంటే మనకి ఎంత క్లోజ్ అయినా కూడా అది అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ టైంలో మన సాక్షి స్వప్న పోటర్ నేను ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఏదో అండ్ మై మదర్ సడన్లీ కాఫ్డ్ టక్కని నాకు 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 అనిపించింది. అండ్ స్వప్న ఈజ్ ట్రైంగ్ టు బిహేవ్ నార్మలీ, బట్ జస్ట్ సటిలిటీ ఉంటుంది అలాగే దాని నుంచి యూఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ దట్ దిస్ అండ్ దట్. దాని తర్వాత మేబీ సమ్ డేస్ లేటర్ మై మదర్ అండ్ సిస్టర్ కేమ్ టు మీట్ మీ అండ్ ఐ వాజ్ ఫీలింగ్ లిటిల్ అన్వెల్ అండ్ ఐ కుడ్ సీ ద టెన్షన్ ఇన్ దమ్. సో ద ఫ్యాక్ట్ అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ ఇది ఉన్నా కూడా గోడలాగా మధ్యలో కరోనా వైరస్ వచ్చింది డాడాన్ అని ఇప్పుడు చూస్తా. నీ నిజంగా నీ ప్రేమ వాల్యూ ఏంటి, నీ ప్రేమ బలం ఏంటి చూపించరో ఈ సుబ్బారావు అంటున్నారు కరోనా వైరస్. యూ ఐ థింక్ దట్స్ వాట్ హ్యాపెన్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ హోమ్ ఫర్ షూర్. సార్, హౌ కరోనా వైరస్ డెఫినెట్లీ హ్యావ్ చేంజ్డ్ అవర్ లైఫ్స్. మూవీ అయితే మాకు ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ యాజ్ వీ ఆల్రెడీ స్పోక్ అండ్ వర్కింగ్ విత్ యూ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. How did that change you as a person and as a movie maker, film maker? నాకు ఒక చాలా పెద్ద చేంజ్, ఐ ఫీల్ ఇట్ చేంజ్ మీ యాజ్ అ డైరెక్టర్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఒక రిస్ట్రిక్టెడ్ దాంట్లో హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేయటం అనేది ఒక ఎక్స్ట్రాడినరీ. అంటే కరోనా వైరస్ ఫిలిం మేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ పర్సనలీ, బికాస్ ఆ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ ఆలోచించాల్సిన అవసరం అంతకుముందు ఉండేది కాదు.
ఆ పరిస్థితి ఎప్పుడు రాలేదు కాబట్టి నా ఫోకస్ ఎప్పుడు నేను అక్కడ పెట్టలేదు. సో ఇన్ ద కోర్స్ ఆఫ్ ది స్కేరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్ ఆల్సో ఎక్స్పోజ్ ది వలనరబిలిటీ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఇన్ ఎ వే ఐ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్. అదొకటి. రెండోది, ఇలాంటి రిస్ట్రిక్షన్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ చేయొచ్చు, ఎలా ఫిలిం చేయొచ్చు, టెక్నాలజీని ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇట్ వాజ్ అనదర్ ఎడ్యుకేషన్ ఫర్ మీ, విచ్ ఈజ్ వాట్ విచ్ క్రియేటెడ్ మర్డర్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇప్పుడు నా వే ఆఫ్ అవుట్లుక్ ఆఫ్ స్క్రీన్ ప్లేస్ మారిపోయింది కరోనా వైరస్ తర్వాత, యూనో. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అ లాట్ ఆఫ్ మై ఫిలిం మేకింగ్ స్టైల్ ఇన్ ద ఫ్యూచర్. యా, భగవాన్. శాంతి రాత్రంత తగ్గుతూనే ఉంది నాన్న, మా రూమ్ వరకు వినిపిస్తోంది. అవునండి. జలుబుందా? కొంచెం గొంతు నొప్పి కూడా. కొంపదీసి కరోనా కాదుగా. తమాషా ఉందా? అది మామూలు జ్వరంరా. మనం నేను దగ్గలేదా, నువ్వు దగ్గలేదా, వాడికి జలుబు రాలేదా? చేతులు శుభ్రంగా కడుక్కుంటున్నావు పదే పదే, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, నీ జాగ్రత్తలు వహించిన తర్వాత ఆ డౌట్లు ఏమో అక్కర్లా. సాతి, ఆవిరి కషాయం చూడు. సరే రా నాన్న. See, there are two ways of looking at it. One is a performance and one is a personality. Okay. See, performance wise, as a director, I will understand the complexity, the nuances. So Srikanth's character is very, very complex. The ఒక రియాక్షనరీ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు తను అంతవరకు తను ఉన్న ఒక ఒక పవర్ని, తనకున్న ఒక కంట్రోల్, తనకున్న ఒక దాన్ని సడన్గా కొడుకుతో రిలేషన్షిప్ ఒకలాగా ఉంది, కోడలతో ఒకలాగా ఉంది, ఇంకో కొడుకుతో ఒకలాగా ఉంది, భార్యతో ఒకలాగా ఉంది, కూతురుతో ఒకలాగా ఉంది, ఇన్నిటిని మెయింటైన్ చేస్తా. ఈస్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ఏ సర్టన్ ప్లేస్. సో అది ఐ థాట్ యూ డిడ్ ఫ్యాంటాస్టిక్. దట్ డజంట్ మీన్ సమ్మన్ ఇస్ డన్ లెస్, బట్ ఐ బిలీవ్ క్యారెక్టర్స్ పోషించడానికినే బియాండ్ మై థింకింగ్ వెళ్ళేది. ఆనెస్ట్లీ ఇట్ ఈస్ శ్రీకాంత్. ఐ డింట్ ఎక్స్పెక్ట్. నేను స్క్రిప్ట్ లెవెల్లో ఆలోచించిన దానికి ఐ ఫెల్ట్ శ్రీకాంత్ వెంట్ ఫార్ బియాండ్,
and the rest of the actors were as good as what I imagined. But to be fair, the scope of the character was much more for Srikant, more than you three. That's what I think. Me question it. And I remember that, okay, two scenes, last final scene and okay, emotional scene before we started shooting. You said that ee scene nu cheyagalite you will prove yourself as an actor and you pesanaru. Yes, yes. So father to scene. Yeah. Bed meda na. Yeah. That was a testament in mottam shoot kante kuda aa scene eppudu vastundi aa scene eppudu vastundi when should I give this exam annattu undindi naaku. Yes. I tell you nenu cinema chusin tarvata akkada answer cheppaledu inka illa adu nenu cheppa answer me question adigara mee mimmalni korukunaru exam kada result adu nenu she is asking for the result result nenu cheppali ante ipo camera mundu okka sari malli cheppalani she was fantastic outstanding never before intavarku prapancha charitralo sonia lanti actor raledu raabodu savitri kuda enduku paniga chal sir thank you so much nenu cheptanu ఆ సీన్ చేస్తున్నప్పుడు నేను లేను సో తను ఏం చేసింది అన్నది నాకు తెలియదు నేను ఫస్ట్ టైం అది స్క్రీనింగ్ లో చూసినప్పుడు షీ వాస్ ఫ్యాంటాస్టిక్ సార్ అంటే శ్రీకాంత్ గారితో ఆయన ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉన్నా సో శ్రీకాంత్ గారు ఎలా చేస్తున్నారో నాకు తెలుస్తుంది దక్షి అన్ని సీన్స్ లో నేను ఉంటాను దాదాపు సో నేనేం చేశానో నాకు తెలుసు నాకు తెలియని సీక్వెన్సెస్ లో ఈ ఈ సీన్ మాత్రం ఉండిపోయింది అన్నమాట అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా ఆహా వంశీ గారు ఏదో కరెక్టే చెప్పాడు అమ్మాయి స్క్రీన్ ప్లేలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ బికాస్ శ్రీకాంత్ యాంగర్స్ క్యారెక్టర్ వచ్చిన గ్రాఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది తను చేసిన విధం నుంచి వస్తుంది హీ గెట్స్ మూవ్డ్ అండ్ హీ వాంట్స్ టు చేంజ్ హిస్ ఎర్లియర్ స్టాండ్ సో అది ఆబ్వియస్లీ తను అంత బాగా చేసి ఉండకపోతే ఇట్ వోంట్ లుక్ బిలీవబుల్ ఎందుకంటే అంత క్రాఫ్ట్స్ అంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు దాన్ని యూటర్న్ చేయాలంటే ఇట్ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్ యు నో దిస్ ఐఎమ్ సీరియస్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ యు గెట్ ఎవరీబడి స్ట్రైట్ యా యు డిస్కస్ దట్ ఇక నాకు ఏంటంటే ఈ అమ్మాయిని చూసానంటే అది చూడండి బాగుంది కదా అర్థం కదా బట్ ద వే షీ పర్ఫార్మ్ ఒక గయ్యాలి కోడలాగా దట్ దట్ ఫ్లేవర్ అండ్ ద కాంట్రాస్ట్ దట్ షీ మెయింటైన్స్ యు నో దట్ హి ఇస్ యా కరెక్ట్ 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 ద ద వేరియస్ ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ ఆర్ రియల్లీ ఆసమ్ ప్లీజ్ గో అహెడ్ దక్షి క్యారెక్టర్ డిజైన్ కూడా నేను చేసింది మెయిన్ గా సాధ్యమైనంత పెళ్ళిళ్ళుగా చేసుకోకుండా ఆపడానికి అది నా కుట్ర సమాజం మీద నా కుట్ర అది జరిగే ముందు ముందు రోజు రాత్రి యూనో షీ రిహార్స్ దట్ సీన్ అది చూసి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను సరే ఏదో తేడా కొడుతుంది నాకు అబ్బాయి అమ్మాయిని అంటే మీరు అలా చేయమని అడిగారా అమ్మాయి అదే చేస్తుందో మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా అని అడిగారు ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు అని నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను but he had such a conviction lel it will work out anna next day morning when we shot that scene ma andariki ardham ayindi oh mood setting ila cheyali ani ayana anukunnaru ayana mundu scene ni screen me chuseskunnaru ante vitara exactly sir has full time we were phone chestunna hello hello ma life long undipothundadi నేను అంటే ప్రెస్ మీట్ లో కూడా నేను అదే చెప్తున్నా అంటే ఐ సీ ఏ గ్రేట్ ఎడిటర్ ఇన్ యూ అని అందుకే అన్నా అంటే ఒక డైరెక్టర్ కానీ ఒక స్క్రిప్ట్ రైటర్ కానీ రాస్తూ పోవటానికి తీయటానికి దాన్ని యూనో ఫైనల్ ప్రొడక్ట్ ఎలా వస్తుంది అని ఒక ఒక ఎన్విజన్ చేయటానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా ఐ థాట్ యూ హ్యావ్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా తిరిగి ఏం పర్లేదు నాన్న దయ్యం లెక్క ఉంది అనుకున్నాను ఇది అంటే ఒక ఒక ఫ్యామిలీ డ్రామా లాగానే ఉంటుందని అనుకున్నాను తప్ప దాంట్లో ఒక హారర్ ఎలిమెంట్ లాగా ఆ ఎఫెక్ట్ తీసుకుని రావచ్చు అని మేమైతే చేస్తున్నప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది అంటే చదివినప్పుడు ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇట్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ ది ఎగ్జోసిస్ట్ ఓకే
ఎగ్జాస్టిస్ట్లో తన తనకి దెయ్యం పెట్టినప్పుడు మదరు పారిపోలేదు, ఎందుకంటే కూతురు. కానీ కూతురులో ఒక దెయ్యం ఉంది. అప్పుడు ఆ మదర్ని నేను శ్రీకాంత్ అయ్యంగార్ చేశాను, ఆ కూతుర్ని సోనియన్ చేశాను. ఇది ఫండమెంటల్ ఆస్పెక్ట్. సో ఇట్ ఈస్ యాక్చువల్ ఇస్ ఆరిజిన్ ఇస్ ఫ్రమ్ ఎ హారర్ ఫిల్మ్. యా. సో నా మైండ్ ఆ బుర్రలకి ఎక్కలేదు. ఓకే. సో నా మైండ్ ఆల్వేస్ ఇట్ వాస్ ఎ హారర్ ఫిల్మ్. ఓకే. యా. అందుకే నేను ఫోన్ చేసిన అవుతున్నారు మీకు సార్. మే 6th రోజు నవ్వింది, ఇప్పుడు చెప్తే ఎట్లా సార్? మరీ 7 months తర్వాత. బట్ సీ దట్స్ ద హోల్ పాయింట్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నేను మీకు ఫస్ట్ ఓపెనింగ్ సీన్ చూపించినప్పుడు యూ ఆల్ హాడ్ ఎ జర్క్. ఇలా స్టార్ట్ అయింది. ఒక యాక్షన్ ఫిల్మ్ ఎడిట్ లాగా అనిపించింది నాకు. అంటే కాన్సెప్చువల్లీ నాకు ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్. అదే కొత్త విషయం కాదు. ఐ డోంట్ మీన్ ఏదో కొత్తగా రివీల్ చేస్తున్నట్టు కాదు పాయింట్. సో నాకు ఎంత తొందరగా వెళ్ళిపోవాలి, కరోనా వైరస్ ఇంట్రడక్షన్ నాకు త్వరగా జరగాలి అనేది నా కోరిక. అందుకని ఈ డేళ్ళు గొడవ ఏమని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి దాని దగ్గర వెళ్ళిపోవాలని నా కోరిక. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా అయిపోయి అంతా జరిగి వన్ యూ కమ్ టు దక్షి అందరి గొడవతో అంటే ఏంటి మీ వాళ్ళు ఆపుతారా? మా వాళ్ళు కాదు, కరోనా వైరస్ అంటే వచ్చి అది రజనీకాంత్ మూమెంట్ నాకు. So when you watch the whole thing in totality also, it actually looks like an action film. Mm. Yeah. So what was amazing about the films and the challenge was the square footage on which we actually lived. Ante man bratikina square footage, pani chesina square footage, thinna square footage bratakaledu. Yeah, yeah. Ante 56 mandi unnam inte kada. There is no correct. In that confluence, in that mayhem, yeah, the kind of output can, I guess it happens only once in a life. And also I think the intimacy of the relationships also happened because of the construction. And the kind of a closed atmosphere, mm-hmm. it almost feels claustrophobic, and which is how horror films work. Mm-hmm. Okay. Horror films will never work in open spaces, you know. సార్ ఈ ఫిల్మ్ ని అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి ఓటీటీలో కాకుండా అంటే ఎప్పుడు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇట్ డిడ్ కమ్ ఫస్ట్ లో యాక్చువల్ గా ఇప్పుడు ఈవెన్ ఇన్ ద బిగినింగ్ లో ఓటీటీస్ లో కూడా దే వాజ్ ఎ హెసిటేషన్ అబౌట్ దిస్ ఫిల్మ్. ఇంత పాండమిక్ జరుగుతా, ఇంత మంది చచ్చిపోతున్నారు, ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటుందా కరోనా వైరస్ అనే పేరుతోటి మళ్ళీ దాన్ని ఒక అంటే యు ఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేకింగ్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ డిస్టేస్ట్. యా యా కరెక్ట్ అనే ఫీలింగ్ చాలామంది ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్ ఎలా తీసుకోలేదు. దౌ దే రియల్లీ లవ్ ద ఫిలిం. అంటే అది మ్యాక్సిమం టైటిల్ మనలో వచ్చింది. సీ ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ ద టైటిల్ కరోనా వైరస్ దే వుడ్ హావ్ లుక్డ్ అట్ ఇట్ డిఫరెంట్లీ. కుటుంబం అని పేరు పెడితే కరెక్ట్. సో ఈవెన్ దే వర్ కన్ఫ్యూజ్. సో అది ఆ దాంట్లో మాట్లాడుతున్న టైంలో ఐ ఆల్సో వాజ్ అంటే నేను ఇప్పుడు ఈవెన్ పేపర్ వ్యూ దాంట్లో ఒక డ్రామా ఫిలిమ్స్ అంటే ఇది ఆల్మోస్ట్ దిస్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిల్మ్. ఎందుకంటే ఫ్యామిలీలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాయి. ఒక పేపర్ వ్యూ అనేది ప్రిడామినెంట్లీ ఫోన్స్లో వర్కౌట్ అవుతుంది అని నా బిలీఫ్, పర్సనల్ ఫోన్స్లో. సో ఈ మొత్తం కన్ఫ్యూజన్లో సర్లే ఎలాగో 1.5 months అయితే థియేటర్స్ వచ్చేస్తాయి అనేది అప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ అంటే ఐ వుడ్ సే అంటే ఓటీటీస్ కన్ఫ్యూజను ఇలాంటి థియేటర్తో ఇప్పుడు చేయటం కరెక్టా రెస్పాన్ ఉంటుందా అని దాని తర్వాత వచ్చింది. నాట్ బిఫోర్. తర్వాత నేను క్లైమాక్స్ పవర్ సెల్ రిలీజ్ చేసిన టైంలో కూడా ఐ ఫెల్ట్ దిస్ వాజ్ నాట్ సెల్ ఫోన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అయిపోయింది, ప్రోడక్ట్ ఉంది. సో ఇక మ్యాక్సిమం జూన్లో ఓపెన్ చేస్తారంట, తర్వాత ఏదో జూలై అంట, ఆగస్ట్ అంట, ఇలాగ పోస్ట్పోన్ అవుతా వెళ్ళింది ఎందుకంటే అప్పుడు కూడా ఉట్టి మాల్స్ తెరుస్తారు లేకపోతే బార్స్ తెరుస్తారు, థియేటర్స్కి ఇంకా ఇవ్వట్లేదు, ఇలాంటి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ జరుగుతూ వచ్చింది. సో దెన్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్డ్. సో ఇప్పుడు కూడా ఐ మీన్ వెన్ పీపుల్ సే ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒక బ్యాడ్ మెమరీ, ఒక అలాంటిది మళ్ళీ మీరు చూపించి గుర్తు చేయాలా అంటే నేను
ఇప్పుడు నేను హారర్ సినిమా అనేది మీరు ఆనందించడం వెళ్ళరు కదా ఎక్స్పీరియన్స్ సో ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఇట్ మైట్ స్టార్ట్ ఆఫ్ లైక్ ఎ హారర్ ఫిల్మ్ బట్ ఆల్మోస్ట్ మీ స్క్రీన్ ప్లేలో చూస్తే బై ద టైమ్ వీ రీచ్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ ద వైరస్ ఇప్పుడు ద డైలమా ఇన్ ద పీపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఒక విధంగా సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అంటే అట్లీస్ట్ దే బికమ్ నాట్ ఎనీ మోర్ ఇంపార్టెంట్ యూనో సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ ద బాండింగ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ దీన్ని హారర్ ఫిల్మ్ అన్న ఫర్ మీ ఇట్స్ వెరీ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ కళ్ళ నుంచి నీళ్లు రాకుండా జనాలు ఉంటారు నేనైతే అనుకోండి బై పర్ఫార్మింగ్ ఐ వాస్ క్రైయింగ్ ద లాస్ట్ 15 మినిట్స్ అది అంటే ఎన్ని షార్ట్స్ చేస్తున్నా విసిరిన అవసరం లేకుండా కళ్ళ నుంచి ధారగా నీళ్లు వస్తూనే ఉన్నాయి అండ్ ఆల్సో ది మెథడ్ ఆఫ్ షూటింగ్ వాట్ యూ అడాప్టెడ్ ఆల్మోస్ట్ అంటే మామూలు సినిమాల్లో మోస్ట్లీ క్లోజప్ ఉంది ఇది ఉంది దాంతో వెనకాల యాంగిల్ ఉంది సో ఇట్ యూ గైస్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ రియల్ టైమ్ యాక్చువల్లీ నిజంగా జరుగుతుంది ఆ ఇంట్లో ఆ స్పేస్ వర్క్డ్ అ లాట్ అదే సార్ ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మీరు కూర్చోండి సార్ పిలుస్తున్నా అట్లా లేదు కదా మనకు షార్ట్ అయిపోయింది ఇంకో షార్ట్ అయిపోయింది కంప్లీట్ చేశాను అండ్ ఇంకోటి సార్ లైక్ మా తాతగారు అనేవారు మా టైంలో వరల్డ్ వార్ ఉందిరా ఇండిపెండెన్స్ ఉందిరా ఇట్స్ అ హ్యూజ్ థింగ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అట్లాంటిది నా లైఫ్ టైమ్ జనరేషనల్ అఫేర్ కదా సార్ ఐ డోంట్ నో నేను అంటే కెమెరా ముందు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మీరు ఇందాక అన్నారు కదా వంశీ చేస్తాడా లేదా అని చిన్నది ఆల్ త్రూ ద ఫిల్మ్ ఆకలి తీరేది కాదు యాజ్ అన్ యాక్టర్ ఎందుకంటే క్యారెక్టర్ దట్ వాజ్ హ్యాండ్ పెక్ క్యారెక్టర్ ఒక రకంగా ఆలోచిస్తే అంతే కదా చేయటానికి ఎక్కువ స్కోప్ లేదు అని లోపల నలిగిపోయేవాడిని ఆ లాస్ట్ 10 నిమిషాలు కనుక మనం యాడ్ చేయకపోయి ఉంటే అదే డిసప్పాయింట్మెంట్ తో బతికేసేవాడేమో బట్ థ్యాంక్ యూ అది అది ఫిల్మ్ కి యాడ్ అవ్వటం కూడా యూనో షూట్ చేసిన తర్వాత కూడా యూ హ్యాడ్ దట్ డౌట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ఇస్ ఆన్ ఎ డౌన్వర్డ్ గ్రేడ్ ఇన్ స్కాటరేషన్ ఆల్మోస్ట్ బై ద టైమ్ వి రీచ్ ద ఎండ్ ఒక డిఫీటిస్ట్ ప్యాటర్న్ వస్తుంది సో అన్లెస్ వన్ హై కేమ్ ఇన్ ద ఎండ్ యూ వోంట్ ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ అంటే ఒక రిలీఫ్ ఫ్రమ్ ఎన్ ఎక్స్ట్రీమ్ యాంగర్ Thank you for that. We all. I am not. See, the point is, I want to take your help in this. From now, I said, boss and all has become common. I think it's time we start calling him Don. Don, yes. See, the question is not about thanking me. See, eventually, నేను నీ కోసం చేయలేదు నా కోసం చేశాను అండ్ మీ యాక్టర్స్గా నా విజన్ కోసం నేను వాడుకున్నాను అందుకని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు నా కక్కుర్తి కోసం నటించే అవకాశం ఇంకోటి దొరికిందని చెప్పి అది ఏదో మీరు చేస్తున్నారు డబుల్ సంతోషం సో వీ హ్యావ్ టు థ్యాంక్ యూ మీరు మళ్ళీ కౌంటర్ చేయకపోతే ఎందుకంటే నాది లాస్ట్ వర్డ్ కాకపోతే నాకు ఎవ్రీ డైరెక్టర్ నేనే కాదు ఎవరైనా సరే ఐ బిలీవ్ వెన్ హీఈస్ రైటింగ్ ద స్క్రిప్ట్ యూ విల్ హ్యావ్ ఎ సర్టన్ విజన్ ఇలా ఉంటుంది ఈ క్యారెక్టర్ లేకపోతే సీన్ ఇలా వస్తుంది లేకపోతే ఈ ఫీలింగ్ వస్తుంది ఒక పర్టిక్యులర్ టైంలో అనేది ఒక ఆ థాట్కి ఇట్ ఈస్ ద యాక్టర్స్ పుట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ యాక్టర్స్ క్రియేట్ చేసే ఎమోషను ఇట్ విల్ ఆల్వేస్ బీ అబౌవ్ ద స్క్రిప్ట్ అండ్ ఫెయిన్ దట్ ఈస్ వాట్ సినిమా ఇస్ బట్ you guys have raised it far beyond my imagination of what this film would look like so this is my final thanks and now just shut up done, sir. now just shut up done sir right sir one second last yeah, sir. Yeah. And now from the four of us I think from now onwards we will call you Don Don Ram Gopal and this is the godfather I think it's now waited a long time I don't like the word father No, sir. I don't want to call you God also. Yeah. I'm okay with Don. Don is good. Yeah, Don is okay. Yeah. From now, yeah. you should call him yeah. Don. Don RGV. Yep. Yeah. Okay. Thanks. Yeah. Thank you very much.
కరోనా ఎఫెక్ట్ ఉంది కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరి నుంచి ఎవరికి ఎలా వస్తుందో తెలియట్లేదు కాబట్టి నాకు చెప్పకుండా ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేది లేదు. అయినా మావయ్య ఇంత వియర్డ్ గా ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లా. పట్టించుకుంటూ మన పని గోవింద గోవింద అనే అంతే ఇంకా. ఏది మంచిదో ఏది కాదో నాకు బాగా తెలుసు.